हाई फ्रेंड्स, वेलकम टू मै चैनल। मैं चूसर मीनाक्षी फैशन। सो ई रोज मन चपबोमेंटे मेल्स अने स्टोरेज एक्विपतना कदा, सो अभी एला डिलीट चेयरने चपड़ जरूर। हाई फ्रेंड्स, चूसर ना इनबाक्स अंत फुल चाला चाला मेसेजेस इमेल्स अने वस्तना इंस्टा अं फेसबुक लिंक्डइन फ्लिपकार्ट स्विगी इला चला चला वस्तायी। వీట్ వల్ల ఏంటంటే చాలా వరకు మనకి మెయిల్స్ ఎక్కువ స్టోరేజ్ ఎక్కువైపోవడం వల్ల అకౌంట్ స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది. చూస్తున్నారా గట్ స్టోరేజ్ అండ్ క్లీనప్ అని, అండ్ మనం కూడా పర్చేస్ చేయమని అడిషనల్గా పర్చేస్ చేయమని కూడా అడుగుతున్నారు. సో నేను క్లీన్ చే మనము నార్మల్గా అయితే 50 మెయిల్స్ మాత్రమే డీటెయిల్ చేయగలం. ఎప్పుడైనా చూడండి, మొబైల్లో అయితే జస్ట్ 10 or 20 అలా డిలీట్ చేయగలం, 5 అలా, బట్ ల్యాప్టాప్కి వచ్చేటప్పటికి 50 మాత్రమే డిలీట్ చేయగలం. అలా కాదు, మనకి ఏంటంటే ఒకేసారి ఆల్ మెయిల్స్ అయినా లేదు 1000 మెయిల్స్ లోపైనా అలా డిలీట్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. అదేంటి ఎలా అనేది నేను చెప్తాను చూడండి. జస్ట్ అన్రీడ్ అని సెర్చ్ వేయండి. 100 మెయిల్స్ అనేసి సెర్చ్లోకి వెళ్తే అండ్ నాకు 6 మంత్స్ అని చెప్పాను. ఎనీ టైమ్ సో ఫ్రె 100 అని చెప్పి కొట్టినప్పుడు సెర్చ్లో ఈజ్ 100 అని కొట్టి, సో మనం ఎనీ టైమ్ అని కొడతాం కదా, 1 మంత్ ఆర్ 6 మంత్స్, 1 వీక్, 1 ఇయర్ ఇలా మనకు అనుకుంటుంది. సో ఆర్డర్ దెన్ 1 వీక్ ఎనీ టైమ్ అని పెట్టుకుంటే మనకి ఎనీ టైమ్ ఏ మెయిల్స్ అయినా, బట్ లేదు ఆల్రెడీ నవేడే మనకు వచ్చినవి మనకు కావాలి అనుకున్న వాళ్ళు లాస్ట్ మంత్ నుంచి పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే 6 మంత్స్, ఆర్డర్ దెన్ 6 మంత్స్ అంటే ఇప్పటి నుండి కౌంట్ అయినవన్నీ కూడా 6 మంత్స్ వరకు కౌంట్ అవుతాయి. చూస్తున్నారుగా, సో మనం 6 మంత్స్ వరకు కౌంట్ అయినవి కాకుండా ఆల్, ఇక్కడ చూసారా అడుగుతుంది ఆల్ అండ్ ఆల్ 50 కన్వర్జేషన్ ఆన్ దిస్ పేజ్ ఆర్ సెలెక్టెడ్. సెలెక్టర్ కన్వర్జేషన్ పెట్టుకున్నాం, క్లియర్ సెలెక్షన్, సెలెక్షన్స్ అంతా క్లియర్ చేసేస్తున్నాం. ఓకే, సో మనం సెలెక్ట్ చేసేసుకున్నాం కాబట్టి డిలీట్లోకి వెళ్ళాలి. చూస్తున్నారుగా, కరెక్ట్గా చూసుకోండి. మనకి ఇంకా వన్స్ డిలీట్ చేస్తే ఆ మెయిల్స్ ఉండవు, ట్రాస్లో ఏండో మనకి ఒక స్పామ్లో ఉంటాయని చాలామంది అనుకుంటుంటారు. కొన్ని డిలీట్ అయిపోతే మాత్రం ఉండవు, కొన్ని అయితే బై లక్ ఉండొచ్చు. సో నేను డిలీట్ నొక్కేటప్పుడు మనకి కన్ఫర్మ్ బల్క్ యాక్షన్ అని అడిగింది. చూస్తున్నారుగా, దిస్ యాక్షన్ విల్ ఎఫెక్ట్ ఆల్ కన్వర్జేషన్ ఇన్ దిస్ సెర్చ్, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు కంటిన్యూ? ఓకే, సో డిలేట్ అయిపోతున్నాయి, లోడింగ్ అవుతుంది కదా. ఆల్రెడీ ఇక్కడ 27,838 ఉన్నాయి. సో బట్ మనం డిలేట్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ ఎన్ని మెయిల్స్ ఉంటాయి అన్నది చూద్దాం. ఓకే, బల్క్గా డిలీట్ చేయాలి ఒకేసారి అనుకుంటే ఈ మెథడ్ అనేది యూజ్ చేయండి. ఎందుకనండి, లేదంటే నా ఫోన్ నా మెయిల్ లాగా మీ మెయిల్స్ కూడా ప్రాబ్లం రావచ్చు. చూస్తున్నారు ఫ్రీ స్పేస్ అండ్ మనకి ఇంకా స్టోరేజ్ ఎక్కువైపోతే మెయిల్ ఎవరికైనా పెట్టాలి అనుకున్నా పెట్టాలి అనుకున్న ఎమర్జెన్సీ మెయిల్ పెట్టలేము. అండ్ ఎవరి నుండైనా మనకి ఎమర్జెన్సీ మెయిల్స్ కూడా రావు. ఈవెన్ జాబ్స్ అని, ఆల్ టికెట్స్ అని, ఇంటర్వ్యూస్ అని, ఇలాంటి షెడ్యూల్స్ ఏమైనా ఉన్నా ఈవెన్ మన మొబైల్ అయినా సరే స్టోరేజ్ ఎక్కువైపోతుంది. సో ఫ్రెండ్స్, అది ప్రాబ్లం ఏమి ఉండకుండా ఉండాలి అనుకుంటే బల్క్గా ఇలా మెయిల్స్ అనేది డిలీట్ చేసుకోవాలి. ఓకే, సో లోడింగ్ అవుతుంది. చూస్తున్నారుగా, నేను 1000 వరకు డిలీట్ చేశాను. చూసారా, మీ ముందే కదా చేంజ్ అయ్యింది, 27 ఉండేది ఇప్పుడు 18కి వచ్చేసింది బల్క్గా. సో అది ఓల్డర్ దెన్ 6 మంత్స్ లోపున్న మెయిల్స్ ఇవన్నీ ఈ టైప్ అప్లోనే మొత్తం క్లియర్ చేసుకోవాలి. సో ఇది మెథడ్. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఈ మెయిల్స్ అవన్నీ డిలీట్ చేసుకునే మెథడ్ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బాయ్. చూస్తున్నారుగా, నాకు అప్పుడే 20th మెయిల్స్ అనేవి వస్తున్నాయి.
ఈమెయిల్స్ అన్నీ కూడా మనం డిలీట్ చేయాలి అనుకుంటే కన్ఫర్మ్గా ఈ మెథడ్ అనేది యూజ్ చేయండి. మనకి వన్ ఇయర్ బ్యాక్ ఎన్ని వచ్చిన మెయిల్స్ అన్నీ మనం చూసుకోము, బట్ అవి ఏంటండి ఇప్పుడు చూసుకున్న యూజ్ ఉండవు. ఇలాంటి మెయిల్స్ అన్నీ కూడా డిలీట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో వస్తాను నేను. నెక్స్ట్ వీడియో ఏంటి అంటే మెయిల్స్ కాకుండా మనకి ఇప్పుడు సపోజ్ నౌకరీ, షైన్ డాట్ కామ్, అమెజాన్ ఇలాంటివి ఓకే పర్వాలేదు, బట్ మనకి కొన్ని వస్తుంటాయి కదా ఫ్లిప్కార్ట్ అని, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలాంటి మనకి వేరే వేరే అదర్ ఏంటి చాలా వెబ్సైట్స్లో మన మెయిల్ లింక్ అయిపోయి వచ్చేస్తుంటాయి కదా యాప్స్ నుంచి కూడా. అలాంటి మెయిల్స్ ఏమి మనకి రాకుండా ఉండాలి అన్న ఏం చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియో అనేది పెడతాను. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ మెయిల్ కూడా చూడండి. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మింత్రా ఉంది, లైక్ మింత్రా నుంచి ఆఫర్స్ వస్తున్నాయి, మీషో నుంచి ఆఫర్స్ వస్తున్నాయని చెప్పి మనకు మెయిల్స్ వచ్చేస్తుంటాయి. అలాంటి మెయిల్స్ ఆపాలి అనుకున్న వాళ్ళు కన్ఫర్మ్గా ఎలా చేయాలి ఏంటి అనేది నేను కన్ఫర్మ్ నెక్స్ట్ మాత్రం వీడియో పెడతాను. ఆ వీడియో అనేది చూడండి, ఓకేనా. ఇప్పుడు మీరు చూసారు కదండి టెక్నిక్ అనేది అర్థమైంది కదా. సో వన్స్ మీరు కూడా ట్రై చేయండి. సేమ్ అంటే సేమ్ ప్రొసీజర్లోనే మనం వెళ్తే మనకి ఎలా డిలీట్ అవుతుంది ఏంటి ప్రతిది కూడా ఆల్రెడీ మీ ముందే నేను డిలీట్ చేసి చూపించాను కాబట్టి ఇంకెందుకు లేట్. సో మీరు కూడా డిలీట్ చేసేయండి, ఇంకా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. సో ఆల్రెడీ లోడింగ్లో ఉంది, లోడింగ్లో ఉన్నది ఆల్రెడీ చాలా వరకు డిలీట్ అయిపోయి ఆ నెంబర్ డిజిట్స్ కూడా ఎలా చేంజ్ అవుతుంది కూడా మీరే చూడండి. ఇప్పుడు 27,000 ఉండేవి 18,000 వచ్చింది. సో 18,000 ఇంకా 1,000 మెయిల్స్ అనేది డిలీట్ అయ్యి ఇంకా ఎందుకు వస్తుంది అనేది కూడా చూద్దారు, ఓకేనా అండి. సో ఇక మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు, ఈ వీడియో మీకు కనుక నచ్చితే అండ్ యూజ్ఫుల్ అయిపోతే సో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకనంటే వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మేబీ చెప్పలేకపోవచ్చు మెయిల్స్ అనేది ఇలా డిలీట్ చేయడానికి. చూసారు కదా డిజిట్ చూస్తున్నారుగా 18,000 కాస్త మనకి 900లోకి వచ్చి 9,000కి వచ్చేసింది. సో ఇలా 1,000 ఆఫ్ మెయిల్స్ అనేది డిలీట్ చేసే టెక్నిక్ తెలిసినప్పుడు మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోకపోతే ఎలా అండి చెప్పండి. సో నెక్స్ట్ టైం నిజంగా ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, లైక్ ఎవరికైనా మెయిల్తో ప్రాబ్లం ఫేస్ చేసే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో చాలామందికి యూజే ఉంటుంది. సో ఎలా అనిపించింది ఏంటి, మీరు కూడా డిలీట్ చేసినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్కి ఇలానే డిలీట్ అయిపోతున్నాయా, అండ్ మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారా, ప్రతిది కూడా నాకు కామెంట్లో పెడితే నేను మీకు ఏదో ఒకటి సొల్యూషన్ అనేది ఇస్తాను, ఓకేనా అండి. సో ఎలా అనిపించింది వీడియో అనేది, సూపర్ కదా. సో ఇలాంటి టెక్నిక్స్ ఇంకా వీడియో అనేది షేర్ చేస్తూ ఉంటాను అండ్ ఆల్టర్నేట్గా ఇంకా వీడియో అనేది కూడా నేను సెండ్ చేస్తాను కాబట్టి కొన్ని మెయిల్స్ నుంచి మనం మెయిల్స్ రానికుండా మనం ఎలా స్టాప్ చేయాలి అనే టెక్నిక్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అలాగే మీ మీ ఫ్రెండ్స్కి, మీ లైక్ వీళ్ళందరికీ కూడా షేర్ చేస్తున్నప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దని చెప్పండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయొద్దని చెప్పండి అండ్ ఒక లైక్ కూడా ఇచ్చుకోండి, ఓకేనా. ఎందుకంటే చాలా యూస్ఫుల్లే కదా, మీరే చెప్పండి ఇన్ని మెయిల్స్ ఒకేసారి మనం ఎలా డిలీట్ చేయగలమని మీకు ఈ వీడియో చూస్తేనే కదా తెలిసింది, షూర్గా చెప్పండి. సో మీరు ఈ వీడియోలో అంటే నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను, ఇన్ని మెయిల్స్ వచ్చేస్తున్నాయి ఎలా 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 డిలీట్ చేయాలి డిలీట్ చేయాలి, స్టోరీస్ ఎక్కువైపోతుంది. సో మనం ఇచ్చిన మెయిల్తోనే ఎవరికైనా రెజ్యూమ్ అలా ఎవరికైనా పంపించాలి, బట్ ఆల్టర్నేటివ్ వేరే మెయిల్తో పంపిస్తే అది రిజెక్ట్ అవుతుంది. మన మెయిల్తోనే మనం రెజ్యూమ్ జాబ్ బోర్డర్స్కి ఇలా పంపించాలి అంటే జాబ్ సైట్స్కి ష్యూర్గా మన మెయిల్ అనేది ఇలా ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఇలా అన్ని మెయిల్స్ అనేది క్లియర్ చేసుకోవాలి. చూసారుగా మీ ముందే అన్నీ క్లియర్ అయిపోయాయి, 300కి 800కి అలా వచ్చేసాను, 2019 మెయిల్స్ ఓపెన్ అయ్యాయి. సో ఇంకెందుకు లేటు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్ బాయ్.